मीडिया मित्रुलकु नमस्कारम भारत देश प्रधानमंत्री चट्टसभल योक्क गौरवान्नि सभ्युल योक्क विलुवलनु सभा सांप्रदायालनु पाटिस्तु सभनु सजावुगा नडपडानिकि సహకరించాల్సిన భారత బాధ్యత భారత ప్రధానమంత్రి సభా నియమావళిని అనుసరించి సభలో జరిగే చర్చలు చర్చల ద్వారా జరిగే నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత సభాపతినే ఉంటుంది భారత రాష్ట్రపతి ఉభయ సభలను ఈ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ దేశంలో జరుగుతున్న ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ఇతర దేశాలతో మనకు ఉన్న సత్సంబంధాలను ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ రాష్ట్రాల యొక్క కూడికనే దేశమన్న సంగతిని స్ఫూర్తిని సూచిస్తూ రాష్ట్రపతి ప్రసంగించినప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుతూ జాతిని ఉద్దేశపరుస్తూ కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అన్నిటికీ అతీతంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రతినిధిగా ఉత్తేజపరిచే విధంగా మాట్లాడాలి సమభావంతో సమన్వయంతో ఈ దేశంలో పరిపాలనను అందిస్తున్న విశ్వాసాన్ని 140 కోట్ల ప్రజలకు అందించి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో 73 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఒక స్ఫూర్తిని నింపి ఈ దేశ యువతను ప్రపంచ అభివృద్ధిలో భాగస్వాములను చేసి ప్రపంచానికే ఒక తలమానికంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభా సాంప్రదాయాలను ఉల్లంఘించి నియమ నిబంధనలను అవమానపరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని దూషించడమే కాకుండా తెలంగాణ ప్రజల మీద విషం జమ్మిండు ఇది ఏ మాత్రము క్షమార్హం కాదు ప్రధానమంత్రి బాధ్యతలో ఉండి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలను వారి పోరాట పటిమను చూసి రాజకీయ త్యాగాలకు వెరవకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయిన ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదం వైపు నడిపించడానికి హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణతో పాటు ఉక్కు కర్మాగారాన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గిరిజన యూనివర్సిటీని తెలంగాణకు అత్యంత కీలకమైన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 2013 లోనే ఐటిఐఆర్ కారిడార్ను ఇవ్వడం ద్వారా తెలంగాణ యువతకు 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉక్కు సంకల్పంతో చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నిర్ణయాలను శ్రీమతి సోనియా గాంధీ గారు చేయడం జరిగింది అలాంటి ఉక్కు సంకల్పాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నిర్ణయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవమానపరుస్తూ అవహేళన చేస్తూ అత్యంత దిగజారి ప్రధానమంత్రి గారు ఇటు
లోక్సభలో అటు రాజ్యసభలో ప్రసంగిస్తే టిఆర్ఎస్ పార్టీ కనీసం నిరసన తెలిపే ప్రయత్నం చేయలేదు. లోక్సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతే సభా నియమావళిని ఉల్లంఘించి సభా సాంప్రదాయాలను కాలరాస్తున్నారు మీరు అని ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ నిలదీసినప్పుడు టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు మౌనంగా ఉన్నారు. రాజ్యసభలో ఇదే విధమైన ఇంకా దూషణల పర్వంతో ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు నిరసన తెలపడమే కాకుండా రాజ్యసభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేయడం జరిగింది. రాజ్యసభలో ఉన్న టిఆర్ఎస్ సభ్యులు మోడీ ప్రసంగానికి అనుకూలంగా అక్కడనే కూర్చొని మోడీ గారి ప్రసంగానికి వారు మద్దతు తెలపడం జరిగింది. లోక్సభలో నిరసన తెలపకపోవడం, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తే నిమ్మకు నీరెట్టినట్టు ఉండడం, రెండు రకాలుగా తెలంగాణను మోడీ గారు అవమానిస్తుంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తెలంగాణ మనుగడను తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంటే తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్ముతుంటే అడ్డుపడాల్సిన టిఆర్ఎస్ నాయకులు అంటగాగిండ్రు. ఈ పరిస్థితులను గమనించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారిని టిఆర్ఎస్ను కేసీఆర్ను నిలదీసి ప్రశ్నించి తెలంగాణ సమాజం ముందు వారిద్దరిని దోషులుగా వారిద్దరి చీకటి ఒప్పందం చీకటి మిత్రత్వం ఏ రకంగా ఉందో ప్రజలకు చెప్పిన తర్వాత ఉలిక్కిపడి లేచొచ్చి మేము కూడా నిరసనలు తెలుపుతామని చెప్పి పార్లమెంట్ సభ్యులు ఇక్కడ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా పిలిపించారు, మేము నిరసనలు తెలుపుతాం, మేము ధర్నాలు చేస్తాం, మేము నల్ల జెండాల ప్రదర్శన చేస్తామని. కానీ తెలంగాణ సమాజం ఆశించింది, తెలంగాణ సమాజం యొక్క బాధ్యత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించావిస్తూ ప్రజలు ఎక్కడ మర్చిపోతారో ప్రజలను అబద్ధాల ద్వారా మభ్యపెట్టాలని ప్రసంగించే కేసీఆర్ గారు బయటకు వస్తారని మేము ఆశించినాం. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ అభివృద్ధి చేయడం కోసమే తాను జన్మెత్తినట్టుగా ప్రజలకు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలను అవమానించినప్పుడు చట్టసభల విలువలను కాలరాస్తూ త్యాగాలను చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ను మోడీ నిందించినప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి గతంలో వారు ఏ విధంగా అయితే తెలంగాణ మీద యుద్ధం ప్రకటించినం, ఉప్పెనలా కమ్మేస్తాం ఢిల్లీని అని కేసీఆర్ గారు ప్రసంగాలు విన్నాం. కనీసం తెలంగాణ సమాజం మీద చట్ట సభలలో అవమానిస్తుంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మోడీ ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతిని భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రశ్నించి నిలదీసి నిరసన తెలిపి అవసరమైతే నిరసన కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొని అవసరమనుకుంటే రాష్ట్ర బంధుకు పిలిపిస్తాడేమని తెలంగాణ సమాజం భావించింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలన్నీ గమనించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 రోజులైనా ఇంతవరకు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలను ఖండించలేదు. నేను ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపి నరేంద్ర మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మా మహిళా కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే
విధి లేని పరిస్థితుల్లో తూతూ మంత్రంగా నాటకాలు ఆడిన టిఆర్ఎస్ నాయకులు జరిపిన నిరసన ధర్నా కార్యక్రమాలు మీరు చూడండి మొత్తం తెలంగాణ ద్రోహులే ఉండు శ్రీనివాస్ యాదవ్ మాగంటి గోపి పువ్వాడ అజయ్ ఇట్లాంటి ద్రోహులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సమైక్య ఉద్యమాల వాళ్ళ పక్కన నించొని తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సినిమా షూటింగ్లకు వచ్చినట్టుగా నల్ల నల్ల రేబాన్ అద్దాలు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు బుల్లెట్ల మీద బయలుదేరారు బుద్ధి ఉందా అన్నం తినటోడు ఎవడైనా నిరసన కార్యక్రమంలో బుల్లెట్ల మీద రేబాన్ అద్దాలు పెట్టుకొని సినిమా షూటింగ్ల కోసం తయారైనట్టుగా తయారై వచ్చి షూటింగ్ కార్యక్రమాలు మేకప్ ప్యాకప్ అనే విధంగా నిరసనలు వాళ్ళు తెలుపుతుంటే తెలంగాణ సాధించిందే నేను తెలంగాణకి యజమానినే నేను ఈ తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తానన్న కేసీఆర్ గారు ఎక్కడికి పోయిండు ఎక్కడ దాసుకున్నాడని మేము అడుగుతున్నాం కేసీఆర్ కుటుంబ సభ్యులని ఈ 5 రోజుల నుంచి మీరు ఒకసారి గమనించండి తెలంగాణ సమాజానికి పాత్రిక మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ కనిపించకుండా పోయిండు కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తుండు హరీష్ రావు గారు అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష అంటుండు సంతోషరావు గారు ఢిల్లీ వీధుల్లో మొక్కలు నాటుతున్నాడు కవిత గారు ట్విట్టర్లో చిలుక పలుకులు పలుకుతుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోషరావు కవితారావు ఈ 5 మంది ఎక్కడైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారా వీధుల్లో టిఆర్ఎస్ తెలిపిన నిరసన కార్యక్రమాలలో భాగస్వాములు అయినరా మోడీ అంటే మీకు భయమా మోడీ అంటే మీకు అభిమానం మీ కుటుంబ పెద్దనా లేకపోతే నిరసన కార్యక్రమాలలో మీరు పాల్గొంటే మీ దోపిడీని తడని భయపడుతున్నారా అని నేను అడుగుతున్నాను